అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని అన్నవరం దేవస్థానం బోర్డు కమిటీ సభ్యులు మొక్క సూరిబాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కోవిడ్-19 వైరస్ సోకటం వలన హోం క్వారంటైన్ నందు చికిత్స పొందుతున్న స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోగ్యరీత్యా క్షేమంగానే ఉన్నారని, నియోజకవర్గ ప్రజలు అభిమానులు ఏ విధమైన భయాందోళనకు గురి కావద్దని అన్నారు. తామందరూ ఎన్నోసార్లు ఆయన యొక్క ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలియజేసిన, ప్రజా సంక్షేమం గురించి అలుపెరగకుండా శ్రమిస్తూ సరైన వైద్య సదుపాయాలు లేని ఇటీవల కాలంలో ప్రజల ఆరోగ్యం కొరకు వైద్య సేవలు అందిస్తూ ఆయన కరోనా బారిన పడడం బాధాకరమని, అతి త్వరలోనే ఆయన క్షేమంగా మన ముందుకు వస్తారని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్య దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలని మోక సూరిబాబు సూచించారు. అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు సుమనా రెడ్డి గారికి కరోనా ప్రభావం వచ్చినటువంటి పరిస్థితుల్లో నిన్న వారు స్వయంగా వారే వీడియో ద్వారా ప్రజలకి సందేశం ఇవ్వడం జరిగింది. తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా ఆందోళనకు గురయ్యారు. ఇటీ మన ఎమ్మెల్యే గారికి కరోనా రావడం ఏంటని చెప్పేసి చాలామంది ఆందోళనకు గురయ్యారు. వారు ప్రస్తుతానికి హౌస్ క్వారంటైన్లో, వారు ఆరోగ్యం బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. అయితే మన ఎమ్మెల్యే గారు చాలా మొండిధైర్యంతో ఈ హౌస్ ఈ ఎక్కడైతే హౌస్ ఈ కరోనా పేషెంట్లు ఉన్నారో ప్రతి గ్రామం వెళ్ళి టెస్టులు చేయించడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు అధికార యంత్రంగానే అప్రమత్తం చేసి ప్రతి గ్రామంలో కూడా శానిటేషనే కాదు, ఎవరికైనా అనుమానతలు ఉంటే వారికి వెంటనే ఆ గ్రామంలో టెస్టులు చేయించే విధంగా అధికారులతో మాట్లాడటం, ఎప్పుడెప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడటం, ఎప్పుడు సమీక్షలు చేస్తూ మరి ఎలాంటి ప్రభావం ఉన్నా సరే ఆ గ్రామంలో టెస్టులు చేయించే విధంగా అన్ని చర్యలు తీసుకునేవారు. ఇలాంటి సందర్భంలోనే గొల్లల మావడ లాంటి గ్రామంలో అత్యధికంగా ఒక 150 సుమారు 180 కేసులు రావడం జరిగింది. అలాంటి సందర్భంలో ఈ జిల్లాలోనే మొట్టమొదటి కరోనా మరణం కూడా ఈ జిల్లాలో మన మావడ అనుపతి నిజంలో జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు మొండి ధైర్యంతో ప్రజల ముందుకు రావడం, కరోనా పేషెంట్లు ఉన్నటువంటి కుటుంబ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, వారికి మనోధైర్యం కల్పించడం, హౌస్ క్వారంటైన్ ఉన్నటువంటి పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం, వారికి ధైర్యాన్ని కల్పించడం చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే గారిని చాలామంది అన్నారు, అయ్యా మీరు డైరెక్ట్గా ఈ అటాచ్మెంట్లు ఉంటే మంచిది కాదు, మీ ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్పినా ఆయన ఒకటే అనేవారు, ముందు జనం తర్వాతే మనం, జనం కోసం మనం ఏదైనా చేయాలంటే ఇలాంటి ఇక్కడ పరిస్థితుల్లోనే ముందుకు వచ్చేయాలి తప్ప మన ఇంట్లో కూర్చుంటే మంచి పద్ధతి కాదని అని ముందు ధైర్యంతో మరి ప్రతి గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే వెళ్ళి స్వయంగా ఆయన వెళ్ళి తెలుసుకునేవారు. తర్వాత రెండోది వైద్యపరంగా కూడా వారి యొక్క హాస్పిటల్కి చాలామంది పాపం వెళ్ళి నిరీక్షించేవారు. ఎందుకంటే ఈ హాస్పిటల్కి చాలామంది ఈ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ కూడా హాస్పిటల్స్ అనేవి వైద్యం సదుపాయాలు అంది అందన్న పరిస్థితుల్లో మరి డైరెక్ట్గా అనుపతి వెళ్ళిపోయేవారు. మన రాష్ట్ర గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన చూస్తారని చెప్పేసి ఎంతమంది వెళ్ళినా సరే కాదనుకుండా ఆయన వారికి ట్రీట్మెంట్ చేయడం జరిగేది. అప్పుడు కూడా చాలామంది చెప్పారు, అయ్యా మీరు డైరెక్ట్గా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో మీరు ఇలా ట్రీట్మెంట్ చేయడం మీ ఆరోగ్యానికి మంచిది కదమ్మా, కొంచెం దూరంగా ఉండండి అన్నా సరే ఆయన ప్రజల ఆరోగ్యం కన్నా మనమేంటి, ముందు వాళ్ళ బాగోగులు చూడాలి మనం. ఒక డాక్టర్గా నా బాధ్యత, ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత, ఖచ్చితంగా మనం మన దగ్గరికి ఎవరు వచ్చినా వారు ఖచ్చితంగా నవ్వుతూ వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం వైద్యం చేయకపోతే మంచిది కాదు, మనమే చేయకపోతే ఎలాగా, నేను ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వైద్యం అందించడం జరిగేది. ఇలాంటి పరిస్థితులను మరి వారిని వారి కరోనా బారిన పడటం చాలా విచారించదగ్గ విషయం. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు 10 రోజుల్లో మన ముందుంటారు, వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఎప్పుడు వారి కుటుంబానికి వారికి దేవుడు ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ప్రజల యొక్క దీవెనలు వారికి ఉంటాయి, ప్రజల మనిషికి ఎప్పుడు సంపూర్ణమైనటువంటి ప్రజల మద్దతు ఉంది, దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. మనందరం కూడా ఎమ్మెల్యే గారి వారి కుటుంబం తప్పకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చే విధంగా మనందరం కూడా సర్వమతాలు ప్రార్థనలు చేయాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకులకు కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.